ఇంకా అందరికీ నమస్కారం. జనసేన పార్టీ కుటుంబంలో మీరందరూ వస్తున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే గతం వేరు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వేరు. ఎందుకంటే ఈరోజు పార్టీ బలోపేతం కోసం ఈ యొక్క పార్టీ యొక్క వెన్నెముక యువతే. మీరందరే ఈ పార్టీకి ఒక బలం. ఎందుకంటే పాత రోజులు వేరు, వాళ్ళ పెద్దానికి ఆడిపోవాలా, వాళ్ళకి ఆడిపోవాలా, ఇంకా ఆడిపోవాలా. ఈరోజు యువతలో ఏంటంటే మనం స్వయం ఉపాధి సంపాదించుకుంటున్నాము, మన కాళ్ళ మీద మనం నిలబడుతుంది. మనం ఇంకొకటి పోయేది ఏందనేది తత్వం చాలా మందికి ఉంది ఇక్కడ. అందుకనే ఇంతమంది ఈ యొక్క పార్టీలోకి వచ్చారు. కాబట్టి ఒక్కోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ యొక్క పార్టీ సభ్యత్వం మొదలో మీరందరూ పాల్గొంచుకుంటూ ఈ గూడూరు నియోజకవర్గంలో మన చింతవరం గ్రామం నుండి మీరందరూ రావడం మాకు సంతోషంగా ఉంది. మరియు ఎన్ఆర్ఐ జనసేన నాయకుడిని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఫ్యామిలీ మెంబర్ హెడ్ అనుకుంటే దాంట్లో మనం అందరం మెంబర్స్ అవ్వాలంటే సభ్యత్వం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఉమ్మడి కుటుంబాన్ని మనం బలోపేతం చేసినట్టు. మనం ఎంత సభ్యత్వాలు ఎక్కువ తీసుకుంటే మన బలం అంత పెరుగుతా పోదు. మనకేంటి అడ్వాంటేజ్ అనంటే, ఉపయోగం ఏంటి అనంటే, ఒకటి ఇన్సూరెన్స్ వస్తుంది, రెండోది మీరు జనసేనలో మెంబర్స్ ఉన్నారంటే ప్రజెంట్ మనం గెలుచున్నాం అవునా. సో ప్రతిపక్షం అయినటువంటి వైఎస్ఆర్సిపి అయినా లేకపోతే ఇంకో పార్టీ అయినా ఇప్పుడు దాకా ఇక్కడ ఏదైనా చేసి ఉండొచ్చు. ఇక ముందు మిమ్మల్ని చూసినా మీరు వాళ్ళ దగ్గర పోపడలేదు. ఓకే, మీరు టీడీపీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యల్ని చెప్పుకుంటే వాళ్ళు మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అట్లా జరగలేదు, మీకు ఇంకే సమస్య వస్తే మీరు నెల్లూరు జిల్లా అధ్యక్షుల దగ్గరికైనా రావచ్చు, మా దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలంచవలసిన అవసరం కూడా లేదు. కానీ ఏది చేసినా కూడా న్యాయపరంగా చట్టబద్ధంగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల మేరకు చేసుకుంటూ పోదాం. మీరందరూ కొద్దిగా పార్టీ కోసం కష్టపడి పనిచేసి తర్వాత ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యే దగ్గర తీసుకోవాలని కాకుండా మీరే లోకల్గా మీరే సమస్య లేదని అంటే దాన్ని తీర్చేదానికి అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ దగ్గర వెళ్ళి మీరే మాట్లాడి మీరే చేసుకొని కొద్దిగా ఫోకస్ అయ్యి రేపు వచ్చే ఎలక్షన్స్కి పార్టీ బలోపేతం అవుతూ సైమల్టేనియస్గా మీరు కూడా కొంచెం పవర్ తెచ్చుకోవాలనేసి కోరుకుంటున్నాను నేను.